శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయి అనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలని ఆలోచనలు వస్తాయి. సఖ్యత లేని వ్యక్తుల మధ్య సయోజ కుదిర్చే ప్రయత్నాల్లో విసిగిపోతారు. ఆదాయ వ్యయాలు ప్రధానమైన అంశాలు అవుతాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రతినిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం కుటుంబ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింపజేసుకునే యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్త వహించండి. వివాహ శుభకార్యాల్లో శుభ సూచనలు కనపడతాయి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడగకుండానే తమకు తాముగా సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికమవుతారు. పాత రుణాలు చాలా వరకు తీర్చివేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలుగుతారు. మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ సినీ కళారంగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రం ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. కొంత ఆత్మనిర్భరత భావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయంకృత అపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. పనుల్లో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. రాజ్య ప్రయోజనాలను ఆశించి మీకు ఇష్టం లేని పనులు కూడా చేయవలసి వస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. రాజకీయంగా బాగుంది. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత పురోగతి సాధించగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికిగాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమా ఖర్చులు బద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకు వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ సంబంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో మీ మాటను అందరూ గౌరవిస్తారు. ఈ రాశి వారు ప్రతినిత్యం పసుపు ఒత్తిడితో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం దూర ప్రాంతాలు చేసే సూచనలున్నాయి. కార్యాలయంలో సిబ్బంది స్వయంకృత అపరాధాలు చేసి ఇబ్బందులు తెస్తారు. వాటన్నిటికీ కూడా మీరే జవాబుదారీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్త తీసుకోగలుగుతారు. పొదుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలుగు చేస్తుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. మంచి మాటలు వింటారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. ఆలోచనల్లో స్థిరత్వం లోపిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులలో ఒక వర్గంతో సత్సంబంధాలు మరింత బలపరుచుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం స్థిరాశిని వృద్ధి చేసుకోవడానికిగాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకుగాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్తలు వహించండి. గతంలో ఆగిపోయినటువంటి వ్యక్తిగత పురోభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ఈ మాసంలో ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శుభకార్యాలను నిర్విఘ్నంగా
పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి, కోర్టు వ్యవహారాలు ఒక కొరికి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు, కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్థవంతమైన పని వారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు ఈ వారం లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తాత్కాలికమైనటువంటి వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ నడవడికలో స్వల్పమైనటువంటి మార్పులు వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన మినహాయింపులు రాయితీలు కలిసి వస్తాయి. ఒకటి రెండు విషయాలు మినహాయించుమించుగా అన్ని వ్యవహారాలు ఈ వారం మీకు అనుకూలంగానే ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ప్రతి పని కూడా సమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతతకు యోగా వంటివి సాధన చేయటం మంచిది. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాల్లో స్వల్పమైనటువంటి పురోగతి కనబడుతుంది. సంతాన విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచవలసి వస్తుంది. నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కాంట్రాక్ట్లు, బిల్స్, క్లెయిమ్స్ మొదలైనవి మాసాంతంలో చేతికి అంది వస్తాయి. ఈ రాశి వారు కాలభైరవ రూపుని ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతతకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వర్గంలోని వాళ్లతోటి స్నేహ సంబంధాలను బలపరుచుకుంటారు. ఒకనొక అనుకూలమైన అధికార పత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానివల్ల లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్ర భాషలు చెప్పేవారు అధికమవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవచ్చు రావడం వంటివి జరుగుతాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సమాజ సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమగ్రతకు ప్రతిఫలంలోనూ ఎంతో కొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదూర ప్రాంత విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. అపరిస్థితులతో సంభాషణ సాగించినప్పుడు జాగ్రత్త వహించండి. మోసపోయే సూచనలు ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి గాను నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. దేవాలయ సందర్శన చేస్తారు. దీక్షలు బాగా చేస్తారు. సకుటుంబంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల మితిమీరిన జోక్యం అసహనాన్ని దారితీస్తుంది. ఎవరిని ఏమి అనలేని పరిస్థితి నిస్సహాయత చోటు చేసుకుంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతూ ఉంటాయి. బ్యాంకు రుణాలు అందుకు వస్తాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇతరుల ప్రవర్తన ఇష్టం లేకపోయినా అభ్యంతరకరంగా ఉన్నా సరే మౌనం వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు అష్టములుగా గుగ్గిలంతో గృహంలోను వ్యాపార కేంద్రంలోను ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభకార్యాలను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైన స్పర్ధలు చోరు చేసుకునే సూచనలున్నాయి. ప్రతి విషయంలోనూ ఓర్పు సంయమనం పాటించండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి చోటు చేసుకోవు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కలుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఇంచుమించుగా ఊహాలోకాల్లో కాలం గడుపుతారు. ఉపయుక్తమైన ప్రయాణాలు, చర్చలు కాలహరణానికి కారణమవుతాయి. ఈ రాశి వారిని ప్రతినిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలికా దైనంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.